వర్కింగ్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్ చెప్పండి, సో రెండు రోజులుగా ఈ నిరసన అనేది జరుగుతుంది, దీనివల్ల ప్రభావం ఏమన్నా ఉందంటారా? తప్పకుండా ఉంది. వాళ్ళు నిరంకుశంగా దౌర్జన్యంగా రెండు రోజులు రాహుల్ గాంధీని ఈడీ ఆఫీస్ నుంచి టార్చర్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిన్న పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసినాము, ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ ఫ్యామిలీ దేశం గురించి, దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఈరోజు ఇందిరాగాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వీళ్ళు ఆ రోజులలోనే 50 60 ఏళ్ల కిందనే వాళ్ళు ధనవంతులు. వాళ్లకు ఈ మనీ లాండరింగ్ కానీ ఇంకే లావాదేవీలు చేసే అవసరం లేదు. నేషనల్ హెరాల్డ్ అనే పేపర్లో ఏదో అవకతవకలు జరిగినని కావలసుకొని ఆయన ఈ దేశ భ్రమణం చేస్తా అన్నాడు కదా, పాదయాత్రలు మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి, ఏదన్నా ఆటంకం సృష్టించడానికి అందులో భాగంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాటకాలు ఆడుతుంది. ఈరోజు దేశం బాగుండాలి, దేశ అఖండత గురించి ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగాలు చేశారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈరోజు 18 సంవత్సరాల ఓటు హక్కు కలిగించి రాజీవ్ గాంధీ, ఈరోజు మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఆయన పుణ్యమే. అట్లా చూడండి, మా కుటుంబంలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ సీఎం చేసింది, వాళ్ళ నాయనమ్మ పీఎం చేసిండు, ఇద్దరు పీఎం చేసిండు, వాళ్ళందరూ కూడా సోనియా గాంధీకి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆయన మన్మోహన్ సింగ్ చేసింది 10 సంవత్సరాలు, కానీ ఆమె సొంతంగా కాలేదు. వాళ్ళు తలుచుకుంటే ఎంతో డబ్బు, వాళ్ళ ప్రాపర్టీలే దేశానికి దానం చేసిరు. అలహాబాద్లో కానీ ఆనంద్ భవన్ అని ఢిల్లీలో ఉన్న అదివి ఆ రోజుల్లో 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. వాళ్ళకు ఈ దుస్థితి ఎందుకు వస్తే వాళ్ళకు గత్యంతరం లేకు. ఎంతోమంది దాన పుణ్యాలు చేసినటువంటి వారు, బ్రిటిష్ కాలంలోనే వారికి ఆయన చదువుకున్న రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన కాలేజీకి పోతుందంటే నా కాలేజీకి 4 గేట్లు ఉంటే 4 గేట్లకల్లా కార్లు ఉంటుండేనంట. అట్లా చూసి ఉన్నత సంపన్నమైన కుటుంబం ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు. అంత ఉండి కూడా దేశం గురించి, స్వాతంత్రం గురించి మీరు పాటుపడిన వాళ్ళు, ఎన్నో ప్రాణత్యాగాలు జరిగింది. ఇందిరాగాంధీని పొట్టలో పెట్టుకురు, రాజీవ్ గాంధీని పొట్టలో పెట్టుకురు, ఈరోజు రాహుల్ గాంధీని ఏదో చేయడానికి కుట్ర పడుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజంగా తప్పు చేయకపోతే ఈ నిరసనలు ఇవన్నీ చేపట్టాల్సిన అవసరం లేదు కదా? వాళ్ళు ఇది చేయకుంటే ఏదో అపనిందం మోపి లోపలికి నూకే ప్రయత్నం చేస్తారు జబర్దస్తిగా. అందుకోసం వాళ్ళకి ఏదో టార్చర్ చేసి చేయని దాన్ని చేసినట్టు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. 100% ప్రెజర్ ఏమిటది, కానీ వాళ్ళు ఇంకేమైనా దౌర్జన్యకరమైన సంఘటన చేస్తారనే భయంతో మేము ఆయనకు అండగా మీ సంఘీభావం తెలుపుతున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడతో ఆగకపోతే ఇంకా నిరసనని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాళ్ళు ఎట్లా ఇట్లా చేస్తుంటే మేము అంతకు 2 ఇంతలు ఎక్కువ చేస్తాం.